హనుమంతరెడ్డి చేసిన వాక్యాలపై నిన్న నా మల్లారెడ్డి బొమ్మారి శ్రీనివాసరెడ్డి ఇలా 16 ఎకరాల ల్యాండ్ మల్లారెడ్డికి యూనివర్సిటీ గిఫ్ట్ చేసిండు, అది 2 సార్లు ప్లాట్ చేసి అమ్మిండని ఆయన చెప్పుకోం. అది తప్పుడు సమాచారం. నేను అప్పుడు అంటా నేను ఉప సర్పంచ్ ఉండి మల్లారెడ్డి కాలేజీలో అన్ని దొంగ స్టాంపులు వేసి పర్మిషన్ ఇచ్చిందంట. నేను ఉప సర్పంచ్ కాదు, సర్పంచే చేసిన 5 సంవత్సరాలు గుండపోతే ప్రజలు గుండపోయిన భోజనపల్లి ప్రజలకు తెలుసు శ్రీనివాసరెడ్డి అంటే ఏంది తెలుసు. ఇప్పుడు మా కొంత వారు ఇచ్చగల మాటలు ఏంటి, నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఏదేదో తప్పుడు మాట్లాడుతున్నావు, నీ మతి భ్రమించిపోయింది, ఒకటి మాట్లాడి ఒకటి మాట్లాడుతున్నావు. ఒక ఉన్నతంగా ఉండాలి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు ఎట్లా ఉండాలి? ఇలా మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మన ముఖ్యమంత్రి అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, మన ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి ఆయన పాలన తాకట్టు పెట్టి తెలంగాణ తీసుకొచ్చి ప్రజలకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యండి. అసలు మహానుభావుని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇలా నువ్వు అది నీకు ఎంత మనసుకు సమం అది? ఇప్పుడు ఈనాడు చూస్తున్నాం నీ ఇవాళ నీకు పిసిసి కూడా ఎట్లా వచ్చింది మాకు తెలియదా? నీకు చంద్రబాబు నాయుడు మేము కూడా మేము 25-30 ఏళ్ళు అదే పార్టీలో పనిచేసినాం, నువ్వు చేసావు నేను చేసినా. ఇవాళ నీకు చంద్రబాబు నాయుడు 4-5 రా నీకు ఇలా పిసిసి ఇప్పించండు, అది నువ్వు మర్చిపోతున్నావా? ఇలా కాంగ్రెస్ వల్ల మంచి మంచి లీడర్లు ఇవ్వాలి, పెద్ద పెద్ద నాయకులు. నువ్వు నిన్నాక ముందు వచ్చినావు, నీకు ఒక పదివి దక్కింది, దానికి ఇట్లా ఉందాతం చేసుకో. అంటే గజ్వేలకి పోతే అడ్డుకోరి అని మా టీఆర్ఎస్ కార్యకర్త రెచ్చగొడుతుంది ఆయన్ని. అంటే అడ్డుకోవాలి ఆయన చెప్పేస్తున్నా టీవీ వల్ల రావాలి, ఆయన చూస్తామే అది. బట్ అడ్డుకుంటానంటే సీఎం తొక్కుకుంటా పోతారట. రేవంత్ రెడ్డి కవర్దార్ మేము తలుచుకుంటే, టీఆర్ఎస్ కార్యకర్తలను తలుచుకుంటే నువ్వు నీ ఇంటినే ముట్టడిస్తాం, నిన్ను కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి మేము చేస్తాం అది. ఎందుకంటే మా కేసీఆర్ గారు మాకు చెప్తుండే మీరు ఎప్పుడు కూడా వాడు ఎన్ని అన్నా ఒప్పుకు పట్టిండు, పట్టి పట్టి మంత్రి మల్లారెడ్డి గారిని కూడా వచ్చే లంగా లవాగాలు అంటే ఎట్లా పడతాడు ఆయన ఏజ్గానే ఇవ్వాలి. నువ్వు నీ లేక మేము ఇన్ఫర్మేషన్ కాబట్టి పెట్టి మేము ఈడాడ కలెక్షన్ చేస్తున్నాం, మేము చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాం, కష్టం పడి చేసుకుంటున్నాం మేము. మేము ఇవాళ మాకు శ్రీనివాసరెడ్డికి నువ్వు ఏదో 16 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలను, ఉద్యోగ పాస్బుక్, నువ్వు డాక్యుమెంట్లు, మాకు ఎంఆర్ఓ ఇచ్చిన పొద్దున్న ఆర్డర్ కాపీలు ఇవన్నీ చూసుకొని నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని మా మీద నువ్వు బురదలే పరిస్థితి చేయకు. నువ్వు కూడా రాను, మీటింగ్ పెట్టాక నువ్వు 100 మంది పంపించి సీఎం సీఎం ఎట్టయితే సీఎం 100 11 మంది నియోజకవర్గం నువ్వు గవర్నమెంట్ గెలిపించి నువ్వు విజయాలు వస్తాయి నువ్వు.